హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 అవర్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మన వీడియో స్పెషాలిటీ ఏంటంటే, కృష్ణుడి ఫోటోని బ్యాక్ సైడ్ ఆవుతోటి ఫ్లూట్ వాయించుతున్న కృష్ణుడి ఫోటో. ఇది చాలా పాత ఫోటో, పాత పెయింటింగ్. నేను కోన్ వర్క్ అప్పుడు నేర్చుకుంటున్నప్పుడు పెయింటింగ్. ఇది కలర్ సగం చేశాను, చేసిన తర్వాత మా అబ్బాయి అటు ఇటు కలర్ మిక్స్ చేసి పాట్ చేశాడు దీన్ని. సో దాన్ని కొద్దిగా మళ్ళీ బాగా చేసుకుందామని ట్రై చేశాను. కొద్ది కలర్స్ అన్నీ చేంజ్ అయినాయి, పడిపోయినాయి, పాడైపోయింది. ఓవరాల్గా ఒక అక్కడక్కడ గోల్డ్ ఫైల్డ్ పోయింది, కలర్ కూడా క్రాక్స్ వచ్చినాయి. వీటన్నిటినీ మళ్ళీ కొత్తగా మనం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దగ్గర దగ్గర 3 ఇయర్స్ అయి ఉంటుంది ఈ పెయింటింగ్ చేసి. ఈ పెయింటింగ్లో ఏంటంటే, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మధ్యలో కలర్ మిక్స్ అయిపోయింది, కొద్దిగా షేడింగ్స్ అవుట్ అయినాయి, డస్ట్ పట్టిపోయింది. పాతది అలా సగం చేసి వదిలేసిన బోర్డు కాబట్టి దీన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని అవుట్లైన్ ఎక్కడైతే కలర్ బాగుంది అనుకున్న దగ్గర అవుట్లైన్స్ షేడింగ్స్ అవి ఆవుకి అవన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కలర్ లేని దగ్గర ఇక్కడ చూడండి, వైట్ కలర్ ఫిల్అప్ చేయలేదు, లేకపోతే అక్కడ పోయిందో తెలియదు. అక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పోస్టర్ కలర్స్ ఫిల్అప్ చేసుకొని మళ్ళీ క్రాక్స్ వచ్చిన దగ్గర వాటర్ తోటి ఫింగర్ పెట్టి స్మచ్ చేసి ఆ క్రాక్స్ అన్ని పొడగొట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం ఎలా కలర్ వేసుకొని, కలర్ పోయిన దగ్గర కలర్ వేసుకొని షేడింగ్ అది ఎలా చేసుకోవాలి అనేది ఇందులో చూద్దాం. జనరల్గా మనకి కొన్నిసార్లు మన పెయింటింగ్స్ పాతగా అయిపోయిన తర్వాత పాడైపోతుంటే మనం అలా పడేయడానికి ట్రై చేస్తాం. మెయిన్గా తంజావూరు పెయింటింగ్స్వి అవి, వాటిని మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా పాడైపోతే చూడండి, ఇక్కడ కొమ్ముల దగ్గర బ్లాక్ కలర్, ఒక దగ్గర గోల్డ్ ఫాయిల్ పోయింది, ఒక దగ్గర బ్లాక్ కలర్ లేదు. సో దాన్ని మళ్ళీ ఫిల్అప్ చేశాను. ఓవరాల్గా ఈ పాతది పాడైపోయిన పెయింటింగ్ని మళ్ళీ మనం నీట్గా కలర్ చేసుకొని, షేడింగ్ చేసుకొని, ఇన్కంప్లీట్ ఉన్న వర్క్స్ని కంప్లీట్ చేసుకొని, సో దీనికి బేసిక్స్ ఏవైనా పాడైపోతే మళ్ళీ షేప్ చేసుకొని మనం కొత్త పెయింటింగ్ లాగా దీన్ని మార్చుకుందాం. కృష్ణుడి షేడింగ్ దగ్గర కూడా మనం కొద్దిగా అవసరం అనుకుంటే షేడింగ్ కూడా చేసుకుందాం. ఇక్కడ లోటస్ ఫ్లవర్ ఇన్కంప్లీట్గా ఉంది, ఫ్లవర్ షేడింగ్స్ హైలైట్స్ అవి డ్రా చేసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా తంజావూరు పెయింటింగ్స్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇవి ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కనుక. 100 ఇయర్స్ కూడా ఉన్న తంజావూరు పెయింటింగ్స్, 100 అబోవ్ ఇయర్స్ ఉన్న తంజావూరు పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి వాటిని. ఒకవేళ పాడైపోయినట్లయితే మనం మళ్ళీ వాటిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. కలర్ పోయిన వాటిని మళ్ళీ షేడింగ్ చేసుకోవడం, కలర్ ఫిల్అప్ చేయడం జాగ్రత్తగా చేస్తే మళ్ళీ కొత్త పెయింట్ లాగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉన్న లోటస్ని కంప్లీట్ చేసుకొని, షేడింగ్ చేసుకొని అవుట్లైన్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎటువంటి కలర్ వేసి లేదు, సో బ్యాక్గ్రౌండ్ కూడా ఫిల్అప్ చేసుకుందాం. ఇక్కడ కాళ్ళకి కూడా సరిగ్గా మనం అవుట్లైన్స్ వేసినట్టు లేదు. యాక్చువల్గా ఇది వేరే కలర్, దీని మీద బాటిల్ పడిపోవడం వలన అన్నీ స్మజ్ అయిపోయాయి కలర్స్ అన్నీ. సో మ్యాక్సిమం క్లీన్ ఎక్కడికైతే చేశానో అది చేశాను, క్లీన్ కాని ప్లేస్లో అలా వదిలేశాను. సో ఆ కలర్ ప్యాచెస్ అనేవి అక్కడక్కడ కనబడుతున్నాయి. ఆ కలర్ ప్యాచెస్ కనబడిన దగ్గర కూడా స్మజ్ చేసి ప్యాచెస్ లేకుండా చేసుకున్నాను. ఆవుకి బ్యాక్గ్రౌండ్ అవుట్లైన్స్ అవి ఇచ్చాను చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో ఈ టెక్నిక్స్ కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కృష్ణుడికి కూడా పాదాలకి ఫింగర్స్కి అవి సరిగ్గా లేక స్మజ్ అయిపోయింది కలర్స్ అవన్నీ. అవి మళ్ళీ అవుట్లైన్స్ వేసుకొని నీట్గా షేడ్ తీసుకొని ఆ ఫింగర్స్ అవన్నీ వేశాను. ఇక్కడ మనకేంటంటే బోర్డు కూడా మధ్య మధ్యలో డస్ట్ పడి కొద్దిగా పాడైపోయినట్టుగా ఉంది. మనం వేసిన పోస్టర్ కలర్స్ కదా, ముందు వేసిన పోస్టర్ కలర్స్ క్రాక్స్ కూడా వచ్చాయి, అక్కడక్కడ పగుళ్ళు లాంటివి వచ్చాయి. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఫైన్ అవి కనబడకుండా ఉంటాయి ఆ పగుళ్ళు అనేటివి. మనం దాని మీద షేడింగ్ కోసం మళ్ళీ కలర్ వేరే కలర్ షేడింగ్ కోసం ట్రై చేస్తే ఆ ప్యాచెస్ లాగా
చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఊడొచ్చేస్తాయి. సో మనం వాటిని ముందుగానే గమనించుకొని వెట్ ఫింగర్ తోటి దాన్ని అలా స్మచ్ చేస్తుంటే ఆ ప్యాచెస్ అనేవి, ఆ క్రాక్స్ అనేవి రాకుండా కనబడతాయి ఉంటాయి. సో వచ్చిన ప్యాచెస్ కూడా, ఆ క్రాక్స్ అనేటివి కూడా స్మూత్గా బోర్డు స్మూత్ అయిపోతుంది. తర్వాత దాని మీద మనం కలర్ షేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వైట్ కలర్ ఫిలప్ చేసుకున్నాం కదా, ఫిలప్ చేసుకున్న తర్వాత అక్కడ చెవి భాగం, తల భాగం షేడింగ్ చేసుకుందాం ఆవుకి. ఇక్కడ చూడండి, గోల్డ్ ఫాయిల్ కూడా మధ్య మధ్యలో పాడైపోయింది. ఆ వాటర్ పడడం వల్ల, వేరే కలర్ పడడం వల్ల అది వెట్ తోటి ఫాయిల్ కూడా మధ్య మధ్యలో పాడైపోయింది. సో అక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ప్యాచ్ లాగా కలర్ చేసుకుందాం అక్కడ కూడా. ఇక్కడ హైలైట్స్ ఆవుకు ఎక్కడైతే హైలైట్స్ ఉన్నాయో, లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అవన్నీ హైలైట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా అవుట్లైన్స్ ఇస్తూ దాన్ని మళ్ళీ షేడింగ్ చేస్తూ, డార్క్ కలర్ లైట్ కలర్ తోటి షేడింగ్ చేస్తూ మళ్ళీ ఫైనల్గా డార్క్ కలర్ తోటి అవుట్లైన్ ఇస్తూ వెళ్ళాను. లక్ ఏంటంటే ఈ కృష్ణుడి పెయింటింగ్కి ఫేస్ కలర్ మాత్రం అసలు ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. ఫేస్కి వేసిన షేడింగ్ అది చాలా బాగుంది, మిగతా పార్ట్ అంతా పాడైపోయింది. సో ఆ ఫేస్ కలర్ని నేను ఎటువంటి టచెస్ చేయట్లేదు. ఫేస్ని, కృష్ణుడి ఫేస్ని మాత్రం ఎటువంటి టచ్ చేయకుండా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ, బ్యాక్గ్రౌండ్ అదంతా ఫిలప్ చేసుకోవడం అదంతా దీంట్లో చేసుకుందాం. కొన్నిసార్లు పాత తంజావూర్ పెయింటింగ్స్కి ఫంగస్ వస్తూ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్. ఫంగస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం పెయింటింగ్ పాడైపోయిందని పక్కకు పెట్టేస్తాం. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఆ ఫంగస్ వచ్చిన ప్లేస్లో మనం జాగ్రత్తగా ఫ్రేమ్ విప్పదీసి ఎక్కడైతే ఫంగస్ వచ్చిందో అక్కడ మళ్ళీ ఒక డ్రై క్లాత్ తోటి అలా టచ్ చేస్తూ మెల్లిమెల్లిగా ఆ ఫంగస్ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ దాని మీద మనం పోస్టర్ కలర్స్ వేసుకుంటూ వచ్చామనుకోండి, ఆ ఫంగస్ అనేదంతా క్లీన్ అవుతుంది. నా వీడియోను మాత్రం మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తూ ఉండండి, అప్పుడే నేను ఏదైనా టెక్నిక్స్ చెప్పినప్పుడు మీరు మిస్ అవ్వరు. మళ్ళీ కంప్లీట్గా చెప్పిన తర్వాత ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీ కామెంట్స్కి వీలైనంత వరకు మ్యాక్సిమం నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు వీలైతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ 64 Arts అని ఉంది, అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే FBలో 64 Arts అని పేజ్ కూడా ఉంది. సో మీరు ఎక్కడ నాకు మెసేజ్ పెట్టినా డైరెక్ట్ మీతోటి నేను కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తంజావూర్ పెయింటింగ్ మనం ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే, పెయింటింగ్ని మనం ఎక్కడైతే వేలాడదీస్తామో, హ్యాంగ్ చేస్తామో గోడకి, ఆ గోడ ఎప్పుడూ వెట్ ఉండకుండా చూసుకోవాలి. డ్రై ఉండే ప్లేస్లోనే మనం మ్యాక్సిమం మన పెయింటింగ్స్ని హ్యాంగ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే ఫంగస్ అనేవి రాకుండా ఉంటాయి. ఏదైనా వాటర్ వచ్చినట్లయితే, గోడ వెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లయితే అటువంటి ప్లేస్లో మనం హ్యాంగ్ చేసామనుకుంటే మన పెయింటింగ్ కంపల్సరీగా ఫంగస్ వస్తుంది కొన్ని రోజులకు. సో అలాంటి ప్లేస్ అవాయిడ్ చేసేసి కంప్లీట్గా డ్రై ఉండే గోడలలో మాత్రమే హ్యాంగ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, గోల్డ్ ఫాయిల్ పైన వేసిన గోల్డ్ ఫాయిల్లో నేను రెడ్ కలర్ గ్లాస్ కలర్ తీసుకున్నాను. ఈ గ్యాప్స్లో అంతా గ్లాస్ కలర్ని బ్రష్ తోటి అప్లై చేస్తున్నాను చూడండి. ఈ కోన్ వర్క్ అనేది ఎంబోజ్డ్ చేయలేదు, జస్ట్ ఎంబోజ్డ్ లేకుండా ఉంది సింపుల్గా.
సో గ్యాప్స్ అనేది ఈ గ్యాప్స్లలో ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి దాన్ని ఫిల్ అప్ చేయడానికి నేను ఇక్కడ రెడ్ కలర్ని గ్లాస్ కలర్స్ని యూజ్ చేసుకున్నాం గ్లాస్ కలర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అవి కింద ఉన్న గోల్డ్ ఫైల్ కూడా కనబడుతుందని చూడండి అక్కడక్కడ మధ్య మధ్యలో గోల్డ్ ఫైల్ పోయిన దగ్గర మనం తంజావూరు గోల్డ్ కలర్ దొరుకుతుంది అందులోనే ఆ గోల్డ్ కలర్ని మనం ఎక్కడైతే ఫాయిల్ పోయిందో అక్కడ లైట్గా అప్లై చేశాను మధ్య మధ్యలో ఆ గోల్డ్ కవర్ ఫాయిల్ని కవర్ కనబడకుండా నీట్గా కవర్ చేశాను ఈ గోల్డ్ కలర్ తోటి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లూ కలర్ని నేను బ్యాక్గ్రౌండ్గా ఫిలప్ చేసుకుంటున్నాను చూడండి పోస్టర్ కలర్స్ని వాటర్లో మిక్స్ చేసి పల్సగా చేసిన తర్వాత ఇలా మనం దాన్ని ఫిలప్ చేసుకోవడమే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా ఈ బ్లూ కలర్ని నేను స్ప్రెడ్ చేశాను కంప్లీట్గా చూడండి కంప్లీట్ అయిపోయింది చూడండి ఇది డ్రై అయ్యే వరకు కొద్దిగా టైం పడుతుంది మనకి ఆ టైం లోపల ఇదేంటంటే మనం ఓల్డ్ బోర్డు కాబట్టి బాగా అబ్జర్వ్ చేసి చూసారా ప్యాచ్ వర్క్ లాగా కనబడుతుంది మనకు బ్యాక్ సైడ్ డ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యాచెస్ కనబడకుండా ఉండడానికి మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పకండి మెయిన్గా ప్రొఫెషనల్ ఆర్టిస్టులకి అసలే చెప్పకండి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని తీసుకొని ఆ ఆయిల్ని బ్యాక్గ్రౌండ్ మా ఎక్కడైతే ప్యాచెస్ లాగా కనబడుతుందో లైట్ షేడ్ అనిపించిందో బ్యాక్గ్రౌండ్ మొత్తం కోకోనట్ ఆయిల్ని ఫిలప్ చేశాను చూడండి ఎంత డార్క్గా కనబడుతుందో ఇప్పుడు డ్రై అయిపోయాక ఫుల్ మనకి ఎటువంటి లేకుండా కనబడుతుంది అలాగే కింది భాగంలో గ్రాస్ భాగంలో గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇది కూడా గ్రీన్ కలర్ తోటి డ్రై అయిపోయాక చూద్దాం మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే డార్క్ షేడ్స్ కావాలనుకుంటున్నానో అక్కడ డార్క్ కలర్ అప్లై చేశాను అవుట్లైన్స్ బ్లాక్ కలర్ అప్లై చేశాను ఫైనల్గా మన కృష్ణుడిది గోపాలకృష్ణుడు పెయింటింగ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారో సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి టెక్నిక్స్ ఐడియాస్ తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన ఇతర వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ పైన ఇచ్చిన తంజావూరు పెయింటింగ్ ప్లేలిస్ట్ లింక్ని తప్పకుండా ఓపెన్ చేయండి